చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో ఉప ముఖ్యమంత్రి కళ్ళతూరు నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో మహిళలు మండల నాయకులు తమ నాయకుని కుమార్తె రావడంతో ఆనందంతో హారతులు పట్టి ఆమె వెంట నడిచారు. ఎస్ఆర్ కండ్రిగా, కేజేపురం, పాలసముద్రం, తిరుమల రాజపురం, గంగమాంబాపురం, నరసింహాపురం గ్రామాలలో పర్యటించారు. తుఫాన్ కారణంగా ఇంటిలోనికి నీళ్లు వచ్చి గోడలు కూలి ఇల్లు కోల్పోయిన వారి గోడు విన్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పంటలు నేట మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. అనంతరం తుఫాన్ బారిన పడి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా ప్రచార కార్యదర్శి శివప్రకాశ్ రాజు, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, అన్బు చిన్నమరాజు, గోవిందరాజు, తిరుమల, వైసీపీ పార్టీ అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇమ్మను. మీరేం లే, ఎంఆర్ఓ ఫోన్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఏ రకంగా ఏ పట్టాలన్నా ఇవ్వని వాళ్ళు ఇల్లు కట్టడం చేసి ఏమన్నా చేసి బీసీ కారణం ఇబ్బంది లేదమ్మా. జగన్ అన్న వచ్చి చేయించున్నారు కోర్టులో. అది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఇల్లు లేదు అనే నేమే రాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. వాలంటీర్ ఎంత బాగా వయసు రెండు సార్లు ఇస్తున్నారు బీమా ఫ్రీగా. మంత్రి గారు పోయి చూసుకొని అందరితో మాట్లాడుతున్నారు. వస్తుందా ఆయన చేస్తున్నారు బాబా. సీకర్ ఒడియా చేసి ఫోన్ ఎత్తలేదు. వాట్సాప్ లో పెట్టాను చేసి. రెండు పేరు కుడి ఎక్కడ ఎక్కడ పోరారు సెకండ్ టైం.